చదువుకుని చాలా కష్టపడాలరా, మరి ఇంటర్మీడియట్లో సినిమా వెళ్తావా, చాలా కష్టపడాలరా. హార్డ్ వర్క్ అనే పదం విని 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 పిల్లలు బీపీలు పెరిగిపోతాయి, అమ్మని బీపీలు పెరుగుతాయి, కుటుంబ సభ్యులని బీపీలు పెరుగుతాయి. సిస్టమేటిక్ గా గోల్స్ పెట్టుకుంటే స్మార్ట్ గోల్స్ అంటారు స్ట్రాటజీ. చాలా కష్టపడిపోతారు అనుకుంటే హార్డ్ వర్క్ ఎలాగా బి స్పెసిఫిక్, 10 డేస్ లో ఎన్న మాలి బి స్పెసిఫిక, 10 డేస్ లో స్పెసిఫిక్ ఉన్నాను సార్ 1000 మాలి. ఇస్ ఇట్ పాసిబుల్ రియలిస్టిక్? అది 1000 అమ్ముతారా? 1000 అమ్మగారు ఎవరన్నా ఒక ఎంచుకుంటూ అమ్మలేరు కాబట్టి అటువంటి గోల్స్ పెట్టుకోకూడదు. రియలిస్టిక్ గా ఉండాలి, అటైనబుల్, రిలెవెంట్ అండ్ టైం బౌండ్, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్ అండ్ ఎప్పుడు కూడా నువ్వు ఇప్పుడు ఫిబ్రవరిలో పడినంటే రిలెవెన్స్ ఉండాలి కదా దేనికైనా సరే, ఏది పడితే రియలిస్టిక్ అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. నువ్వు ఎక్కడో ఒక చోట సైట్ అయితే అవ్వ కదా, నీ గోల్ ఎప్పుడు కూడా వాస్తవం. టైం బౌండ్ ఎంత కాలంలో ఎంత, సో స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్. టైం బౌండ్ అంటే ఎంత కాలంలో, ఇట్ షుడ్ బి స్పెసిఫిక్. ఎంతో కంత సార్ ఎక్కువ, ఎంతో కంత సార్ నేను సైట్లు అవుతాను, ఎంతో కంత సార్ ఎంతో మంది వెళ్తాను కాదు, ఎంతమంది రోజు వెళ్తారు, రోజుకి 10 మంది వెళ్తే నెల వారానికి 70 మంది అయ్యారు. 70 మందిలో 7 గ్రేడ్ అయితే సరే నీ గోల్ నెలలు అక్కర్లేదు, 7 రోజులకే 10 రోజులకే ఫినిష్ అయిపోయింది. ఎన్నిసార్లు ఒక చేతిలో రాళ్ళు ఉన్నాయి, వేయిగా 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 ఒకటన్నా దెబ్బతుంది, నోట మాట ఉంది, మాట్లాడగా బిఏ పాజిటివ్ వే, ఐటీఐ కరెక్ట్ ఉండాలి, మంచి స్మైల్ ఉండాలి, ఆటోమేటిక్గా లుక్ బాగుండాలి, చప్పటి స్మెల్ అయితే రాకూడదు, చక్కగా వీలైతే ముందే మగవాది కొడుకుని పౌడర్ రాసుకుని రిలాక్స్కి వెళ్తే పౌడర్ అంతా కోసం కాదు, స్వెట్ని అబ్జర్వ్ చేయడం కోసం. సో ఎంజినీరింగ్ లాంగ్ టర్మ్ గోల్స్ లైక్ బిల్డింగ్ ఏ పిరమిడ్. లాంగ్ టర్మ్ గోల్ అనేది చాలా 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 చిన్నది, అది స్మూత్గా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, దీర్ఘంగా ఉంటుంది, సుదీర్ఘంగా ఉంటుంది. ఇక్కడ ఏం పెట్టుకున్నారు మీరు మిషన్ స్టేట్మెంట్లో ఆబ్జెక్టివ్ అండి, అందరికీ ఇళ్ళు, అందరికీ సర్వీసు, పూర్ కూడా ఇల్లు దొరకాలి, లో కాస్ట్ హై ఇంపాక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హోమ్స్, హోమ్ టు ఆల్, అది లాంగ్ టర్మ్ గోల్. బట్ లాంగ్ టర్మ్ గోల్ ఒకటే, షార్ట్ టర్మ్ గోల్ ఎన్ని ఎడితే చూడండి, ఇక్కడ లక్ష్మణ్ రావు షార్ట్ టర్మ్ గోల్ చేస్తాడు, ఇంకొకడు షార్ట్ టర్మ్ గోల్, ఇంకొకడు ఎన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ మీరు, చిన్న 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 ఒక బియ్యం బస్తాలో కప్పు 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 తీస్తే 30 రోజుల్లో బియ్యం బస్తా అయిపోయింది, ఒక బియ్యం కాలు బస్తాలో కప్పు 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 వేస్తే బియ్యం బస్తా నిండిపోయింది. చిన్న మొక్క తీసుకుని ఏ మొక్కగా ఆ మొక్క ఫినిష్ చేస్తే డైలీ అండ్ వీక్లీ హ్యాబిట్స్ అండ్ అసైన్మెంట్స్ మీ అలవాట్లే మీ షార్ట్ టర్మ్ గోల్స్. అలవాట్లేండి, వంద కట్టడం, టీవీ చూడటం, సినిమా చూడటం, వాట్సాప్ అవి ఇవన్నారు అనుకోండి, అవి షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ అవ్వడానికి వీలవుతుంది అక్కడ. షార్ట్ టర్మ్ గోల్స్ 100 మంది కలిపి చేసేస్తే ఆటోమేటిక్గా మిడిల్ రేంజ్ గోల్ 1 to 2 ఇయర్స్ అచీవ్ అయిపోయారు, వెంచర్ వెంచర్ వేసేస్తారు కదా వీళ్ళు. షార్ట్ టర్మ్ గోల్ చిన్న 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 ప్లాట్స్ అయిపోయింది, అదే ప్లాట్ లైన్ ఫినిష్ అయితే బల్క్ అయిపోయింది, 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు నాకు రిలేషన్ గురించి అస్సలు తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదు కూడా. బట్ స్టిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీథింగ్. సో మిడిల్ రేంజ్ గోల్ 1 to 2 ఇయర్స్, 1 to 2 ఇయర్స్ మీ స్వప్నం ఏంటి, మీకు బుక్ రెడ్ ఇచ్చారు చూడండి దాంట్లో ఉంటుంది, వాట్ ఆర్ యువర్ ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ యువర్ మిషన్ స్టేట్మెంట్, వాట్ ఆర్ యువర్ ఎయిమ్స్, హౌ టు ఫుల్ఫిల్ దట్ దోస్ ఎయిమ్స్. ఫైనల్ గా లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే హోమ్ టు ఆల్, సర్వీస్ టు ఆల్, సర్వ్ ఆల్, సమాజం అంతా బాగుండాలి, తక్కువ రేటుగా ఖర్చులు పెరిగిపోతున్నాయి, 2 లక్షలు వచ్చినా సరిపోవడలేదు, నెలగా 100,000 సంపాదించిన మాకే ప్రతి నెల ఎక్కడ టైట్ అవుతూనే ఉంటుంది, మా ఇన్కమ్ చాలా పెద్ద ఇన్కమ్లు అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ టైట్ అవుతూనే ఉంటుంది, డిమానిటైజేషన్ వచ్చాక ఇంకా టైట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్, అచీవింగ్ లాంగ్ టర్మ్ గోల్ ఇస్ లైక్ బిల్డింగ్ ఏ పిరమిడ్. మీరందరూ చిన్న 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 ఇక్కడ స్టార్ట్ అయితే అందరూ కలిపి అచీవ్ అయితే దామోదరరావు గారు, నమ్మకపుర గారు, తిరుపతిరావు, చిన్నమనాయుడు, తౌడన్న, మీరందరూ కలిపి, మీరందరూ కలిపి అచీవ్ లాస్ట్ పాయింట్ ఈస్
ఇస్ దీన్ని బేస్ అంటారు, దీన్ని ఒపేక్ అంటారు. ఒపేక్ అన్నది మీకు ఇదే లక్ష్యం, ఆయనకి అదే లక్ష్యం, బట్ షార్ట్ టర్మ్ గోల్స్ అది కాదు కదా. ఒక అగరం పూడి, ఒక ఎస్కోట, ఇంకొకటి కూర్చోట, ఇంకోటి ఎవరి గోల్స్ వాళ్ళవే. ఫైనల్ గోల్ ఏంటి? ఇక్కడ ఉన్న అందరి గోల్ ఉంటే ఏ గోల్ కాదు, మొక్క 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 చేస్తే కష్టం అది సైడ్ లో అన్నారా పాదం. దేనికైతే మొక్క చేయండి, దేనికైతే మొక్క చేయండి. నేను చెప్పిన లిస్ట్ తయారు చేసుకోండి, ప్రాస్పెక్టస్ లిస్ట్. ఆ లిస్ట్ లో మీరు ఎవరెవరు తగిలారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టారంటే ఆటోమేటిక్ గా మీరు రాళ్ళు కాదండి, పువ్వులు వేసినట్టే అర్థం. పువ్వులు ఇచ్చి కొట్టినట్టు, రాళ్ళు ఇచ్చి కొట్టినట్టు కాదు. ఓకే, వాట్ విల్ యూ డూ దిస్ వీక్ టు బిల్డింగ్ ఫౌండేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్? ఇప్పుడు ఏం చేస్తారు? ఈ వారంలో డూ ఇట్, ఈ రోజు ఏం చేస్తారు? డూ ఇట్, రేపు ఏం చేస్తారు? డూ ఇట్. దేని విధంగా చేసుకుంటే పోతే ఫైనల్ గా గోల్ సెట్టింగ్ అనేది వస్తుంది. గోల్ లేని జీవితం గోల 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 అయిపోతుంది. ఏమవుతుంది? ఇంకా భోజనం మొత్తం తీరలేదు. గోల్ లేని జీవితం